And ipudu ATM maatalu vinetama Srikanth garini maatladavalasina request. Anaya, many many happy returns of the day. Prati samacharam vachi kalise vallam ee roju meer ullo leru phone lo maatlade vante. Once again inka enno puttin roju jarupukovalanna meeru ఆగస్టు 22nd వచ్చిందంటేనే ఇంట్లో వాళ్ళకే కాదు ఫ్యాన్స్ అందరికీ ఒక పండగ వాతావరణం నెలకొంటుంది. అది అందరికీ తెలిసిందే. ప్రతి సంవత్సరం కూడా ఒక అభిమానుల సమక్షంలో ఇటువంటి ఫంక్షన్ చేయడం నిజంగా స్వామినాయుడు అండ్ ఆల్ టీం అందరికీ నిజంగా కంగ్రాట్స్. ప్రతిసారి కూడా మీరందరూ వచ్చి ఈ పండగని పండగలాగా చేసుకోవడం, ఈ బర్త్డేని పండగలాగా చేసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఇక నేను నా గురించి చాలాసార్లు చెప్పాను. నేను ఆయన ఇన్స్పిరేషన్తోనే నేను ఇండస్ట్రీకి వచ్చాను. నా అలాంటి వాళ్ళు చాలామంది చాలామంది ఆర్టిస్టులు కానివ్వండి, చాలామంది టెక్నీషియన్స్ కానివ్వండి, ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చిన వాళ్ళే. నేను ఇగో ఇక్కడ ఇక్కడ కనపడుతున్న అన్ని సినిమాలు నేను థియేటర్లో చూసిన వాడిని. నేను చాలా నిజంగా అన్నీ చూస్తుంటే నిజంగా ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. నాకు కూడా చాలా చాలా హ్యాపీ. ఒకటే చెప్తానండి, ఒక తల్లిదండ్రులని ప్రేమించేవాళ్ళు భార్య పిల్లల్ని ప్రేమిస్తారు, అలాగే తోబుట్టువులను కూడా ప్రేమిస్తారు. వాళ్ళందరినీ ప్రేమించేవాళ్ళు డెఫినెట్గా అభిమానులను కూడా ప్రేమిస్తారు. అటువంటి వ్యక్తి మన అన్నయ్య. ఎందుకంటే అభిమానుల్ని కూడా ఒక తమ్ముళ్లాగా ట్రీట్ చేసే గొప్ప గుణం ఆయనకు ఉంది. ఉదాహరణ నేనే. ఎందుకంటే నేను ఒక అభిమానిగా ఆయనకి నేను ఫస్ట్ ఆయన వెళ్ళి కలిసినప్పుడు, అన్నయ్య నేను మీ అభిమానిని అన్నప్పుడు ఆయన అభిమానులాగే చూడలా నన్ను. ఇంట్లో ఒక తమ్ముళ్లాగా నన్ను పక్కన కూర్చుని ఆప్యాయంగా పలకరించి అక్కును చేసుకున్నారు. ఆయన అటువంటి గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆయన ఓన్లీ నేను సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి నేను కూడా హీరో అవుదామని వచ్చాను. అలాగే ఆయన ఒక ఫ్యామిలీ మ్యాన్. ఫ్యామిలీకి ఎంత గొప్ప స్థానం ఇస్తారంటే ఆయన అది అద్భుతం అన్నమాట, చాలా అద్భుతం. అటువంటి వ్యక్తి. ఆ ఇన్స్పిరేషన్తో కూడా మేము ఈరోజు ఆయన్ని ఫాలో అవుతూ ఉంటాం, ఒక ఫ్యామిలీ విషయంలో కానీ ప్రతి విషయంలో కానీ. సో ఐఎమ్ వెరీ హ్యాపీ నిజంగా ఇటువంటి ఫంక్షన్కి నన్ను ఆహ్వానించడం. నేను రావడం ఆహ్వానించేది ఏముంది, నేను రావడమే. ఆహ్వానించినా రాకపోయినా నేను వస్తాను డెఫినెట్గా. ఇది మా అన్నయ్య ఫంక్షన్, మనందరూ అన్నయ్య ఫంక్షన్ కాబట్టి. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అలాగే ఇది ఒకటే కాదు, ఆయన ఎన్నో మీ అందరికీ మళ్ళీ నేను చెప్తే అది అందరికీ తెలిసిందే, ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేయడం. పాండమిక్లో ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా ఎంతో అండదండలుగా ఉంటూ, అలాగే ఫ్యాన్స్ వాళ్ళకు కూడా ఎంతో సహాయం చేస్తూ, ఒక బ్లడ్ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలని ఈరోజు నిలబెట్టిన వ్యక్తి ఆయన అన్నయ్య. ఈరోజు చాలా గర్వంగా ఉంది ఆయన అభిమానులుగా ఆయనగా చెప్పుకుంటున్నందుకు. ఈరోజు నేను హీరో అయినా సరే నేను ఇప్పుడు కూడా అన్నయ్య అభిమానినే. సో థ్యాంక్ యూ అన్నయ్య. మీరే మాకు స్ఫూర్తి. ఎప్పుడు కూడా ఇలాగే ఇంకా ఎన్నో బర్త్డేలు జరుపుకోవాలి, ఎన్నో మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీ ఇన్స్పిరేషన్తోనే ఒక పక్కన రామ్ చరణ్ కానీ, ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, ఓ పక్కన వరుణ్ తేజ్ కానీ, సాయిధరం తేజ్ కానీ, వీళ్ళందరూ కూడా అంటే ఎంత ఉన్నా సరే మా పక్కన అన్నయ్య ఉన్నాడని కాకుండా వాళ్ళు ఎంత కష్టపడతారని నేను కళ్ళెదురుగొని చూసిన ఉన్నాను. ఆ కష్టాన్ని మాత్రం ఎప్పుడూ కూడా ఆయన వదులుకోరు. ఆయన నేర్పిన గొప్ప గుణం అది. చిరంజీవి గారు డబ్బులు ఉండొచ్చు కానీ కష్టాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు కూడా, ఎక్కడ కూడా వెనక అడుగు వేయడు అనేది ఆయన పెంపకంలోనే వీళ్ళందరూ కూడా అలా గొప్ప స్టార్లుగా ఎదుగుతున్నారు. ఆ ఇన్స్పిరేషన్తోనే మేమందరం కూడా ముందుకు వెళ్తున్నాం. మరొక్కసారి అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.